ఈ జర్నీలో అంటే యాజ్ అన్ యాక్టర్ మీ ఇద్దరు కలిసి రావడం అండ్ త్రూ అవుట్ సినిమాలు రకరకాలు చేయడం అండ్ ఇప్పుడు మజిలీ, వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ వెన్ యూ సీ ఇట్ ఈచ్ అదర్, అప్పటికి ఇప్పటికి మీలో యాజ్ అన్ యాక్టర్ ఎంత ప్రొఫౌండ్ అయ్యారు అంటారు, లేకపోతే వాట్ ఆర్ ద థింగ్స్ యూ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ యాజ్ యాక్టర్స్, నాట్ పర్సనల్? ఐ థింక్ మోర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇంకా లుకింగ్ బ్యాక్ మన ప్రీవియస్ మూవీస్ చూస్తేనే అది ఒక లెర్నింగ్ కర్వ్, యూనో. ఎప్పుడైతే ఇన్ఫ్యాక్ట్ టీవీలో ఇఫ్ వన్ ఆఫ్ అవర్ ఫిల్మ్స్ ఆర్ సాంగ్స్ ఆర్ కమింగ్, వెంటనే షీల్ మేక్ మీ చేంజ్ ఇట్, ఎందుకంటే అంత ఎంబారసింగ్ ఉంటుంది, యూనో. ఇట్స్ ఎందుకు ఇప్పుడు ఏమాయ చేసావే టీవీలో వస్తే, అబ్బా వాట్ వాజ్ ఐ డూయింగ్, అసలు ఏం చేస్తున్నాను అప్పుడు, ఇప్పుడు ఏమాయ చేసావే వచ్చుంటే డన్ సచ్ బెటర్ జాబ్, యూనో. ఆ థాట్స్ ఎప్పుడు రన్ అవుతానే ఉంటాయి. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ అండ్ ఇట్స్ ఆల్సో గుడ్ బికాస్ యూ ఒక యాక్టర్ కి ఐ థింక్ బిగ్గెస్ట్ క్వాలిటీ షుడ్ బి వీ షుడ్ కీప్ గ్రోయింగ్. సో యాక్టర్ కదా, ఎవరైనా లెర్నింగ్ స్టార్ట్స్ ఇన్ వూంబ్ అండ్ ఎండ్స్ ఇన్ టూంబ్ అంటే, ఆల్ లైఫ్ యూ జస్ట్ లెర్నింగ్ లెర్నింగ్ కదా. అన్ని వచ్చేసా అనుకుంటే అంతే అయిపోతాం. దట్స్ నైస్. సో వాట్ ఇస్ ఇట్ దట్ మీకు నచ్చింది ఏంటి చైతన్య గురించి? వాట్ ఇస్ దట్ యూ లైక్ అబౌట్ హిమ్? స్టెబిలిటీ, బ్యాలెన్స్. అండ్ వాట్ ఇస్ ఇట్ యూ డోంట్ లైక్? ఏమి ఇష్టం లేదు. టూ పర్ఫెక్ట్. నో, టూ పర్ఫెక్ట్ గా ఉండే ఇష్టం లేదా మీకు? టూ పర్ఫెక్ట్ ఉంటుంది సమ్ టైమ్స్. సో అన్ని టూ, ఎవ్రీథింగ్ టూ పర్ఫెక్ట్. మీకు అలా ఇష్టం అలా పర్ఫెక్షన్స్ అంటే, అప్పుడు నాకు నేను కూడా అంత పర్ఫెక్ట్ ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అండ్ వాట్ మీకు చెప్పండి, వాట్ ఇస్ ఇట్ దట్ యు డోంట్ లైక్? వాట్ ఐ డోంట్ లైక్ ఇస్ హౌ మచ్ ప్రాబ్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్. నేను కంప్లీట్లీ యాంటీ సోషల్ మీడియా పర్సన్, సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ అ బ్యాడ్ క్వాలిటీ ఇన్ హర్ ఆర్ సంథింగ్, ఇట్స్ సంథింగ్ ఐ డోంట్ కనెక్ట్ టు, అంతే. అదొక్కటే అదొక్కటే. వాట్ ఇస్ ఇట్ దట్ యు లైక్ అబౌట్ హర్? Which you feel equality in all onto want? Equality? Everything. Mari prompting jaises din na dialogue lani. Yen japtadi, yen japtadi, yen japtadi, everything. Prompt. No prompting. No, I think one is our energy level. Energy. It's very haunting, you know. It's something that will easily influence you. And, or honesty. బాగుందంటే షీల్ పుట్ యూ సమ్వేర్, బాగాలేదంటే లోపల ముంచేసి. సో హర్ ఆనెస్టీ. సార్ మీరు చెప్పండి, చాలా మంది అమ్మాయిలు అంటూ ఉంటారు ఆ పెళ్లికి ముందర బాయ్ ఫ్రెండ్ గా హీ వాజ్ గుడ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ తో బస్ సోగ్యా అంతే అయిపోయింది, అంత ద చామ్ ఇస్ గాన్ అని అంటూ ఉంటారు, మీరేమంటారు? ఇంపాసిబుల్. లైక్ నిన్నే నేను చే అలా పిలిచినప్పుడు హీసర్ వెన్ హీసర్ ఐ ఫెల్ట్ ఐ లైక్ నాకు డేజావు వెంటనే లైక్ వెన్ బ్యాక్ టు ఏమై చేసావే అని ఐ వాజ్ లైక్ వావ్ ఐ మ్యారీడ్ హిమ్ అని ఒక యూనో హ్యాపీనెస్ లోపల వచ్చింది ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ నోయింగ్ ఈచ్ అదర్. అండ్ ఐ థింక్ అండ్ ఐ వాజ్ లైక్ ఇమీడియట్లీ ఐ సెడ్ అ ప్రెసింగ్ థ్యాంక్ గాడ్ దట్ యూనో ఐఎమ్ జెన్యున్లీ so happy, touch wood. Yeah. So you feel it's the good decision you made for your life? It's the best decision I made in my life. Wow. And Meer, what do you think about this? Yeah, ante definitely ante ok relationship lo appudu ante expressive ga untaru kada ammayilu nanta, she's like so nice and so happy. Nenu ante there's no better decision I could have made than this, but relationship lo definitely ga, you know, రోడ్ బ్లాక్స్ వస్తూ ఉంటాయి, యూనో, వేర్ యూ ఫీల్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి, ఇంతేనా అని. మనం కొంచెం ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా ఒక కొత్త స్పార్క్ వస్తుంది, యూనో. సో ఐ థింక్ దట్స్ అ సర్కిల్ ఆఫ్ లైఫ్, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది టిల్ ది ఎండ్. ఇట్స్ జస్ట్ అప్ టు ద పార్ట్నర్స్, యూనో, ద హస్బెండ్ అండ్ వైఫ్. కొంచెం ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ రీసెట్స్. సో పెళ్ళికి ముందు we were in a relationship and he's been my best friend for so long,
కానీ పెళ్ళి తర్వాత ద పర్సన్ ఐ యామ్ నౌ అండ్ ద కైండ్ ఆఫ్ ఐ ఫీల్ దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ దట్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ ఇన్ మై లైఫ్. సో ఒక పెళ్ళి తర్వాత యూనో ఒక కథ అండ్ ద కైండ్ ఆఫ్ వాట్ లవ్ ఈజ్ రియలీ